అది తర్వాత వాళ్ళు నర్సులు ఏం చెప్తున్నారు అది ఫాలో కండి. తర్వాత ఖచ్చితంగా కొద్దిగా వేడి నీళ్ళు కూడా పొద్దున్నే ఫస్ట్ వేడి నీళ్ళు తాగండి. అల్లింత పసుపు లేకుంటే తేను ఉంటే తేను, నిమ్మకాయ నిమ్మకాయలు దొరుకుతానన్న నిమ్మకాయలు తెప్పించుకోండి. మేము కొన్ని కూరగాయలు బియ్యం ఒక 20 కిలోలు అవుతుంది, 5-5 కేజీల ప్యాకెట్. తర్వాత ఉప్పు కారం పసుపు పప్పు అన్ని కలిపి 5 ప్యాకెట్లు ఇస్తున్నాము, తీసుకోండి మీరు. తర్వాత కూరగాయలు కూడా తీసుకొచ్చాను, మన వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ మీకు మనోధైర్యం ధైర్యంగా ఉండడం ఇంపార్టెంట్. భయపడకండి, ఎవరు ఏమి వస్తలేరు చూస్తలేరు అని అనుకోకుండా వాళ్ళు వస్తారు, సర్పంచ్ గారు కూడా వస్తారు. రోజు పొద్దుగా ఒకసారి వచ్చి పొద్దున్న సాయంత్రం ఇట్లా మాట్లాడించుకోవాలి. ఏదైనా ఉంటే నాకు కూడా ఫోన్ చేయరు, మొన్న ఫోన్ చేసింది నాకు. ఆ రోజు నుంచి సర్పంచ్ గారు నాకు వాళ్ళు చనిపోతాయి బిజీ అయింది, ధైర్యంగా ఉండదు ఏదైనా ఉంటే ఫోన్ చేయరు. బాయ్ బుద్ధి. నిన్న అంతా పత్ర కూడా లాక్డౌన్ ఉంది, 20 తారీఖు లాక్డౌన్. ఏం చేస్తాను మరి రోజు పొద్దున్న సాయంత్రం? అన్నం పాలు పాలు అన్నం కదా, ఆవిరి పడతాను, వేడి నీళ్ళు తాగుతాను, కషాయం చేస్తాం. అల్లము సొంటి మిరియాలు అన్ని కలిపి 2-3 సార్లు పట్టుంది ఆవిరి, ఏం కాదు. గింజ తులసి మాత ఆకు, తులసి ఆకు, కొత్తిమీర, జమైలాకు, ఆయిల్ ఆకు అన్ని కలిపి మరగట్టి మంచిగా ముక్కులు పంచం పట్టద్దు, అసలు ముక్కు తిప్పుడు పట్టదు. ఒక డబ్బా పప్పు ఉప్పు కారం తీసుకుంది బియ్యం తీసుకోండి. ధైర్యంగా ఉండదు ఫస్ట్, ధైర్యం ఇంపార్టెంట్ గా. నమస్తే. నెగిటివ్ నెగిటివ్ వచ్చింది అబ్జర్వ్ అన్నట్టు. అంటే ఈ రోజు నెగిటివ్ రావచ్చు, 14 రోజుల తర్వాత కదా బయటకు వచ్చేది. మీ జాగ్రత్తలు మీరు ఉండండి. పోయొచ్చు అంటే ఎవరన్నా పోయిరా పోలే కావచ్చు. ఫోన్లో మాట్లాడుకుంటే మంచిగా ఉండాలి. మీరు కూడా రోజు మంచిగా కషాయం తాగి ఆవిరి పట్టుద్ది, ఉదయం నిమ్మకాయ తోటి గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ వేసుకొని తాగుండ్రు. ముఖ్యంగా ధైర్యంగా ఉండరు ఫస్ట్, ఏం కాదనే ధైర్యం ఇంపార్టెంట్. ధైర్యంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం కాదని టీగా ఉండడం కాకుండా కొద్దిగా ఉన్న దాంట్లో మంచి కూరగాయలు మంచి టైం కొన్న నీళ్ళు, తర్వాత నిమ్మకాయ గోరువెచ్చని నీళ్ళలో ఇంత నిమ్మకాయ వేసుకొని పొద్దున సాయంత్రం తాగాలి. కషాయం తాగుతుంది బాగా, కషాయం అల్లము సొంటి అవి మరగబెట్టుకొని తర్వాత ఆవిరి కూడా పట్టుంది.